తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం జడ్ డ్రాగంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పాలచర్ల వెంకన్న చౌదరి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. నన్ను బలపరిచి సర్పంచ్గా పోటీ చేయమని చేస్తున్నాను. నా పేరు పాలచర్ల వెంకన్న చౌదరి. వరకు గోపాల చౌదరి అంటే కానీ పూర్తిగా తెలియదు. అందుకు నా పేరు పాలచర్ల వెంకన్న చౌదరి. ఈ జడ్రాగంపేటకి నేను మించిగా సుమారుగా 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ సేవలు చేస్తున్నాను. అలాగే మీరు చేసిన సేవలకి మీరు ఉంటే ఇంకా బాగుంటుందండి. మాకు సర్పంచ్గా పోటీ చేయండి, మీ సేవ మేము చూసాము అని చెప్పేసి నన్ను మా ప్రజలు కూడా బలపరిచి నిలబడమన్నారు. దానికి అనుగుణంగా వాళ్ళకి అనుగుణంగా నిలబడి నేను చేస్తున్నాను. ఇంకా కార్యక్రమాలు నేను కొన్ని కార్యక్రమాలు చంటిబాబు గారితో ఎమ్మెల్యే గారితో వచ్చిన తరుణం నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు చేశాను. ఇంకా చేసే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అవి కూడా ముఖ్యంగా మా ఎస్సీపేట ఎప్పుడు వర్షాకాలం ఎప్పుడు కూడా కొన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు ఉంటాయి మా ఎస్సీపేట ఎస్సీ కాలనీకి. వాళ్ళకి శాశ్వత పరిష్కారం చేయాలి నేను. అది చేయడానికి కూడా నేను ఒక కంకణం కట్టుకున్నాను. ఒక డ్రైనేజీ ఒకటి చేయాలి వాళ్ళకి. మా పేటలోంచి మధ్యలోంచి డ్రైనేజీ ఉంది. ఆ డ్రైనేజీ కూడా దాన్ని డెవలప్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎప్పుడు మునిగిపోకుండా వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయే పని చేయడానికి నేను కంకణం కట్టుకున్నాను. మరియు వాళ్ళకి ఇంకా మంచినీటి సదుపాయం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. అది ఎమ్మెల్యే గారిని కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక ట్యాంక్ ఒకటి వాళ్ళకి ఇప్పించమని చెప్పాను. అది కూడా చేస్తా అన్నారు ఎమ్మెల్యే గారు. ఇలాగే కొన్ని కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి మాకు. మా గ్రామానికి కూడా ఇటు నుంచి జ